మధ్య ఎటు చూసినా జనం గుప్త నిధుల బేటలో బిజీగా తిరుగుతున్నారు. పాడుపడ్డ భవనాలో, చెడిపోయిన బావులో, పాత ఆలయాలు, గుహల దగ్గర అన్వేషణ ఆరంభిస్తున్నారు. కొందరికి పంట పండి భారీ నిధులు దొరుకుతున్నాయి కూడా. అసలు నిధి అనగానే చాలా మంది బంగారం వజ్రాలు అని మాత్రమే అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు, అంతకంటే విలువైన సంపద కూడా అపూర్వ నిధి కిందకే వస్తుంది. వైద్యానికి, మంత్రశాస్త్రానికి మరియు తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు రాసి ఉన్న తాళపత్ర గ్రంథాలు, రాగి రేకులపైన చెక్కినటువంటి ఎంతో విలువైన విషయాలు కొన్ని కొన్ని రహస్య ప్రదేశాలలో ఈ భూగర్భంలో దాచబడి ఉన్నాయి. అవి వెలికి తీసి అందులో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ ఆ పని ఎవరు చేయకపోగా వాటిని అవతల పారేస్తున్నారు. ఒక్కసారి నిధుల చరిత్రలోకి వెడితే ఇవి ముఖ్యంగా మూడు రకాలుగా దాచబడి ఉంటాయి. అందులో మొదటి దాని గురించి చెప్పాలి అంటే అది జనం దాచుకున్న సొమ్ము. ఎక్కడో ఎప్పుడో దేనికో నిక్షిప్తం చేసుకుని వదిలేస్తారు కొందరు. అలాంటివి ఇవి. ఇక రెండవ రకం నిధుల గురించైతే, ఈ నిధులు గజ దొంగలు ఊర్లపైన పడి దోచుకొని కొండ గుహలలో దాచి ఉంచే నిధి. ఈ స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతమైపోతుంది. మూడో రకం నిధుల గురించి చెప్పాలంటే వీటిని రాజనిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశపూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు. ఎక్కువగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో మన దేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా ఆ రోజుల్లో కాపాడేందుకు రాజులు ఈ పద్ధతి పాటించారు. ఈ పద్ధతిలో రాజు ఎక్కడో ఒక చోట ఈ నిధి గురించిన రహస్యాన్ని ఒక శాసనంలో పేర్కొని దాన్ని ఏ గుడి దగ్గరో పెట్టేవారు. ఈ శక్తివంతమైన మంత్రపూర్వకంగా దాచి ఉంచిన నిధులను తాంత్రికవేత్తలు నాలుగు రకాలుగా వర్గీకరించారు. వీటి గురించి శ్రీకంఠ శంభునాథ సిద్ధుడు రచించిన నిధి ప్రదీపం అనే ఒక తాంత్రిక గ్రంథంలో చాలా వివరంగా తెలియచేశాడు. ఈ బుక్ సంస్కృతంలో 1930లో ముద్రించబడిందని పెద్దలు అంటారు. ఇదంతా ఒకెత్తైతే అసలు నిధులు ఉన్న ప్రదేశాలను గుర్తించడానికి కొన్ని గుర్తుల గురించి ఇందులో నిపుణులు రకరకాల చిహ్నాల ద్వారా సూచించారు. వాటిలో ప్రధానమైనది తామర పరిమళం. ఏ ప్రదేశం భూమిలో నుంచి తామర పువ్వుల వాసన వస్తుందో ఆ స్థలం నందు నిధి ఉండవచ్చు. రెండో చిహ్నం డేగలు, కాకులు, కొంగలు ఏ ప్రదేశంలో ఎక్కువగా సంచరిస్తాయో, అక్కడే ఆకాశంలో ఇలా ఎగురుతూ ఉంటాయో, ఆ స్థలంలో భారీ నిధి ఉండొచ్చు అని మరొక చిహ్నం చెబుతారు. ఇక మూడవ చిహ్నంగా ఒక ప్రదేశంలో అనేక వృక్షాలు ఉన్నా కూడా ఒకే చెట్టుపైన ఎక్కువ పక్షులు ఇలా వాలి ఉండటం కూడా ఆ స్థలంలో నిధి దొరకచ్చు అనడానికి చిహ్నంగా చెబుతారు. ఇంకా ప్రతినిత్యం పశువులు మేస్తున్నా తెల్లవారేసరికి మిగిలిన ప్రదేశం కంటే నిధి ఉన్న ప్రదేశం అంతా మళ్లీ పచ్చగడ్డి మొలిచి ఆకుపచ్చగా ఉండటం ఆ ప్రాంతంలో నిధి సమాచారంగా ఆ రంగం నిపుణులు తాంత్రికులు చెబుతారు. ఇలాంటి గుర్తులన్నీ నిధి ఉనికికి చిహ్నంగా చెబుతారు. వీటిని గుర్తుపెట్టుకుని కొందరు నిత్యం ఇలా ఇప్పుడు నిధుల వేటలో తిరుగుతున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలలో ఇలా నిధుల కోసం జనం తిరుగుతున్నారు. దొరికిన వారు గుట్టు చప్పుడు కాకుండా పట్టుకొని పారిపోతున్నారు. ఎక్కడైనా పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు మాత్రం ఇలా ప్రభుత్వ శాఖల సమన్వయంతో అలనాటి నాణాలు, సంపద, సమాచారం ఇలా మూడు విషయాలను పట్టుకుని పరిశీలించి ప్రభుత్వానికి అప్పగిస్తారు అధికారులు. కానీ ఇలాంటి దృశ్యాలు చాలా అరుదనే చెప్పాలి.